యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి అందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువలై ఓరను దాని వేళ్ళు తనను వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 5 నుండి 8 వరకు. The Lord says, I will condemn those who turn away from me and put their trust in human beings, in the strength of mortals. He is like a bush in the desert, which grows in the dry wasteland, on salty ground, where nothing else grows. Nothing good ever happens to him. But I will bless the person who puts his trust in me. He is like a tree growing near a stream and sending out roots to the water. It is not afraid when hot weather comes, because its leaves stay green. It has no worries when there is no rain. It keeps on bearing fruit. Jeremiah chapter 17, verses from 5 to 8. సకల ఆశీర్వాదములకు కారకుడమైనటువంటి మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవ, జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభా మీ నామాన్ని స్మరించుకునేటువంటి కృపను ధన్యతను మాకు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. మా ప్రభా మా హృదయమునైనా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నది. మా నాలుక మీద మీరు సంతోష గానములు ఉంచారు ప్రభువా. నేను గత రాత్రి మేము చింత ఉన్నప్పటికీ ఉదయమునే సంతోషాన్ని నింపారు నాయన. నా ప్రభ నూతన దినములో నూతన ఆశీర్వాదములను, నూతన అనుభవాలను, నూతన మేళ్లను, నూతన ఆరోగ్యమును, తండ్రి నూతన శక్తిని అన్నీ నూతనముగా మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మా ప్రభువా ఈ దినమంతయు సమాధానము మా వెంట వచ్చుటకు సహాయం చేయండి. నైనా మీ యొక్క సమాధానము మా హృదయములకును మా తలంపులకును కావలి ఉంచండి నాయనా. నా తండ్రి చింత దిగులు ఏమి లేకుండా వాటిని దూరపరచండి. ఏ విషయంలోనైతే బిడలు చింతిస్తున్నారో, దేనిని గురించి, ఎవరిని గురించి ఆలోచించి బాధపడుతూ దుఃఖిస్తున్నారో వారిని ప్రభా ఓదార్చండి. వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖమును, బాధను, చింతను పరిపూర్ణముగా తొలగించండి. నా ప్రభా ప్రతి విధమైనటువంటి భయమును యేసు నామంలో మేము లయపరుస్తున్నాం. భయమంతటిని కూడా మీరు పారద్రోలండి. అయినా దావీదు మహారాజు చెప్పినట్లుగా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి యెహోవా నన్ను తప్పించెను అనేటువంటి అనుభవాన్ని నీ బిడ్డలకు దయచేయండి. మా ప్రభువా నీ యొక్క వాక్యము ఉదయకాల సమయంలో మీరు గుర్తు చేశారనైనా, నా తండ్రి శరీరులను తండ్రి మనుషులను తనకు ఆధారముగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు అన్నావు. నా ప్రభా నిన్ను ఎవరైతే అయినా మరి ఆశ్రయంగా చేసుకుంటారో వారు ధనులని చెప్పినావు గనక మీకు స్తోత్రములనైనా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండునని చెప్పినావు తండ్రి. మేమందరము కూడా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మేము ఎవరిని నమ్మక, ఎవరిని ఆశ్రయించక, కేవలము మిమ్మును నమ్ముకొని మిమ్మును ఆశ్రయించేటువంటి మనస్సును హృదయాన్ని నిబ్రమంగా దయచేయమని కోరుతున్నాం తండ్రి. మీరే తండ్రి మాకు కావలసినటువంటినీ సమకూర్చండి. మాకు ఏది అవసరమో అది మీరు మాకు అనుగ్రహించండి. నేను నమ్ముకున్నటువంటి బిడలు, నేను ఆశ్రయించినటువంటి బిడలు నా తండ్రి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారన్నావు నా తండ్రి. ఎందుకంటే దాని వేళ్ళు నేను కాలువల దగ్గరికి వెళ్తున్నాయి. నేను వేడి వచ్చినా దానికి భయపడదు నాయన. వర్షాకాలము తండ్రి రాకపోయినా, తన వర్షము లేని సంవత్సరంలో కూడా చింత లేనటువంటి అనుభవాన్ని ఆ చెట్టు కలిగి ఉన్నట్లుగా, నైనా ఆకు పచ్చిగా ఉండి ఫలించేటట్లుగా ఉన్నటువంటి
ఆ వృక్షం వలె ప్రతి కుటుంబాన్ని కూడా మీరు సిద్ధపరచండి నాయనా. మేము నిన్నే ఆశ్రయించాం, మేము ఎవరిని తండ్రి నమ్మట్లేదు ప్రభా, మీరే నమ్మదగిన దేవుడవని నమ్మించున్నాం తండ్రి. మీరే సకల కార్యములు జరిగించండి, మా కుటుంబాలను, మా పిల్లలను ప్రభా, మా ఉద్యోగములను, సమస్తమును కూడా మీరే నడిపించండి. జ్ఞానమునకు మించిన జ్ఞానము ఇది, నేను సర్వజ్ఞానివి గనక నా తండ్రి సమస్తమును నడిపించేటువంటి నాయకుడు గనక మీకు స్తోత్రాలు. నా తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని, మా జీవితాల్లో మేలు చేయాలని ఆశపడుతున్నారు. మేమే నా తండ్రి మా యొక్క అతిక్రమాలను బట్టి, మా యొక్క దోషములను బట్టి, పాపాన్ని బట్టి నైనా మేము దూరం వెళ్తూ ఉన్నాం. దయతో క్షమించి మీ రక్తం చేత కడిగి పవిత్రపరచండి, శుద్ధి చేయండి. నైనా ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో నా తండ్రి జన్మదినంలో జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఎక్కడ ఉన్నప్పటికీ వారి మీద మీ చేతులు ఉంచారని నమ్ముచున్నాం. ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇవ్వండి, అభివృద్ధి పరచండి. నా తండ్రి నూతన మేళ్లతో సంవత్సరం అంతా కూడా తండ్రి తృప్తిపరచమని కోరుతున్నాం. మీరే తోడుగా ఉండి నడిపించినైనా. అలాగేనైనా ఈ దినంన తండ్రి రత్న తండ్రి మరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నైనా. మీకు ఎంత వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభా, నా తండ్రి రత్న బాలరాజ్ నా తండ్రి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నా ప్రభా రత్న దీవించినైనా నా తండ్రి బాలరాజ్ కుటుంబంలో నా తండ్రి బిడ్డను తండ్రి ఆశీర్వదించండి తండ్రి. నూతన సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి ప్రభా, సహాయం చేయండి. ఆ కుటుంబంలో అనేక మేళ్లు దయచేయండి. నేను వారి కుటుంబాన్ని అభివృద్ధి పరిచిన ఆశీర్వదించండి. అలాగే నైనా ప్రత్యేకంగా నా తండ్రి మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వాళ్ళని కూడా ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబ జీవితంలో నిజమైన ప్రేమను, నిజమైన సంతోషమును అనుభవించినట్లుగా తండ్రి మీ ప్రేమతో, మీ సమాధానంతో వారిని బంధించినైనా. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. నైనా ప్రత్యేకంగా ప్రభా, నా సహోదరి అనురాధ తండ్రి కోమాలో ఉన్నది, ప్రార్థన చేయండి కోరారు తండ్రి. నా ప్రభా అనురాధ తండ్రి సహోదరిని ప్రభు ముట్టండి. మేము ప్రార్థన చేస్తుండగా బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి, పరిపూర్ణ శక్తి దయచేయండి. కోమా నుంచి కూడా బయటకు విడిపించే శక్తి మీది. కోమానే కాదు, చనిపోయిన లాజర్ను కూడా బయటికి రప్పించిన తండ్రి దేవుడవు గనక, సజీవుడైన దేవుడవు గనక ప్రభా, అనురాధ అన్న తండ్రి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబానికి మేలు చేయండి, ఆ బిడ్డ జీవితంలో అద్భుతాన్ని జరిగించిన ఆయన మీ చిత్తమైతే ఆ బిడ్డను బ్రతికించి ప్రభా సాక్షిగా వాడుకోండి నా తండ్రి. అలాగే నా తండ్రి బ్రదర్ స్వర్ణ డానియల్ తండ్రి, స్వర్ణ తండ్రి మరి ప్రభాకర్ గారికి ప్రార్థన చేస్తున్నావు నైనా. స్వర్ణ ప్రభాకర్ గారు తండ్రి డయాలసిస్ చేస్తూ తండ్రి ప్రభా బాధపడుతున్నారనైనా, నా తన బిడ్డను కనికరించండి. ఏ స్థితిలో ఉన్నప్పటికీ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తను తాను నీకు సమర్పించుకొని ప్రభా, అతని సాక్షిగా బిడ్డను ఉండలాగున సహాయం చేయండి. నేను ఆ యొక్క పరిస్థితి నుంచి విడిపించండి, పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి నైనా, పరిపూర్ణమైనటువంటి శక్తి దయచేయండి, త్వరగా బలహీనత నుంచి బయటికి రప్పించినైనా. నీ యొక్క మహిమార్థమే వాడుకోండి, నీ దాసుని ముట్టి బాగు చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా మరొకసారి నైనా తండ్రి మరి నేను బాలకృష్ణ గారి, సతీమణి గారిని, శాంతి గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. బిడ్డను దర్శించండి, ఆరోగ్యం అనుగ్రహించండి. నేను ఆ బిడ్డ పరిపూర్ణ స్వస్థత పొంది తండ్రి బయటకు వచ్చేటకు సహాయం చేయండి. ఆ కుటుంబంలో మేలు జరిగించండి. నేను పాస్టర్ సురేంద్ర గారి కూడా ఆరోగ్యం బాగలేదనైనా ఆ బిడ్డకు ఉన్నటువంటి ప్రతి బలహీన దూరపరిచి పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మీ సేవలు ఇంకను బలమైన పనిముట్టిగా మీ నామ మహిమార్థమే బిడ్డను వాడుకోండి. నా తండ్రి అనుకున్నటువంటి ప్రతి అనారోగ్యము తీసివేసి ఆరోగ్యం అనుగ్రహించండి నాయనా. నా తండ్రి దీవించండి, ఆశీర్వించండి, వర్ధిల్లా చేయండి, అభివృద్ధి పరచండి, వారి పరిచయం దీవించమని కోరుతూ నా తండ్రి సంఘం అంతటి మీ చేతికి అప్పగిస్తూ ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాల నిమిత్తం మీ చెదిరిపోయిన ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, నేను ఆశీర్వించండి. నా తండ్రి అనారోగ్యాలతో, ఇబ్బందులతో, శ్రమలతో, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ప్రతి పిల్లలను తండ్రి కుటుంబాలను మీరే దీవించి అభివృద్ధి పరిచి మార్గమును సరళం చేసి సమృద్ధిగా ఆశీర్వాదాలతో నింపమని కోరుతున్నాం. మీ చేతులకు సమస్తమును అప్పగిస్తూ ఘనత మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేయక దేవుని సకల ఆశీర్వాదములు, శాంతి సమాధానములు, సంతోషము, ఆదరణ, ధైర్యము, విడుదల మనకును సంగమంతటికి ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయిన ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేండును గాక, ఆమేన్.